హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి టేస్టీ పుదీనా టమాటో చట్నీ అండి జలుబు చేసి మనకి రుచి ఏది సరిగ్గా తెలియనప్పుడు ఈ టమాటో చట్నీ కనుక చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి మనం యాడ్ చేసే పుదీనా వల్ల ఈ టమాటో పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఈ పుదీనా టమాటో పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దోశతో చపాతీతో కూడా ఈ టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న చిన్న టిప్స్తో పుదీనా టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోను అసలు స్కిప్ చేయొద్దండి వీడియోను కనుక స్కిప్ చేశారంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారండి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడ్డానికి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా పుదీనా టమాటో చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి వంద గ్రాముల వరకు నువ్వులను యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన నువ్వులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నువ్వులను బాగా చల్లారనివ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లోకి పన్నెండు పచ్చిమిరపకాయలను మధ్యలోకి విరగొట్టి యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు పచ్చిమిరపకాయలను మధ్యలోకి విరగొట్టి మాత్రమే తీసుకోవాలండి లేదంటే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పైనకు చిమ్మే అవకాశం ఉంటుందండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన పచ్చిమిరపకాయలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అదే ఆయిల్లోకి హాఫ్ కేజీ కట్ చేసిన టమాటోలను యాడ్ చేసుకొని దాంతోపాటు ఒక పెద్ద కప్పు నిండా పుదీనాను బాగా వాష్ చేసుకొని ఈ టమాటోస్లోకి యాడ్ చేసుకోవాలండి పుదీనాను టమాటాలను బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వాష్ చేసిన చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి వీటితో పాటు పొట్టు తీసుకున్న పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత దాంట్లోకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ టమాటోలను బాగా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి ప్యాన్ పై నుంచి మూత తీసి ఈ టమాటో అడుగు తగలకుండా బాగా కలుపుకుంటూ టమాటోని బాగా కుక్ చేసుకోవాలండి టమాటో నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటోలను ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో మిశ్రమాన్ని చల్లారనివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఇందాక మనం వేయించి చల్లార్చుకున్న నువ్వులను యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి నువ్వుల పౌడర్ ప్రిపేర్ అయిన తర్వాత అదే జార్లోకి ఇందాక మనం వేయించి చల్లార్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మిర్చి పేస్ట్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత దాంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి చల్లార్చుకున్న టమాటో పుదీనా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా టమాటోని బరకగా కావాలనుకుంటే బరకగా లేదు ఫైన్ పేస్ట్లా అవ్వాలనుకుంటే అలాగైనా మన టేస్ట్కి తగ్గట్టుగా ఈ టమాటోని గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు టమాటో చట్నీలోకి తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రావాలని నాలుగు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ తాలింపుని ఇందాక మనం బౌలకి ట్రాన్స్ఫర్ చేసుకున్న టమాటో పచ్చడిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ పుదీనా టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ